మీరు నన్ను నేను ఒక ప్రశ్న వేశారు, అంటే ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు తప్పు కాదు కదా, పాస్టర్లు ఎక్కడైనా తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ యేసుప్రభు మాత్రము ఏ తప్పు చేయలేదు కదా అనేది మీ ప్రశ్న. ఒకవేళ పాస్టర్ ఏమైనా తప్పు చేస్తే దేవుడు చూసుకోవచ్చు, కానీ చర్చికి వెళ్ళే వాళ్ళు వెళ్ళడము కరెక్టే కదా అని చెప్పేసి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సరే, ఇప్పుడు మనం దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఈరోజు దీని గురించి డిస్కషన్ చేసే ముందు మన పాంప్లెంట్ రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ అయితే చాలా బాగుందండి, చాలా మంది అడుగుతున్నారు కూడాని మన పాంప్లెంట్ గురించి. పంపించాం కదా, మా వీధిలో ఒక అబ్బాయి తీసుకున్నారు, ఓకే, పక్క వీధిలో ఏమో నలుగురికి ఇచ్చాను. ఓకే, ట్రైన్ లో అయితే సగం సగం అయిపోయినాయి అన్నమాట. ఓకే, ఇంకో ప్రసాద్ అని ఒక అబ్బాయి అన్నమాట, ఆ అబ్బాయి చర్చ్కి వెళ్ళేవాడు, ఈ మధ్యనే ఒక 8 నెలల నుంచి మానేశాడు. ఎరా చర్చ్కి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు అని చెప్తే వాడు ఏదో ఒక సాఫ్ చెప్పేసేవాడు, ఇలాగ నా ముందు ఎందుకు చనిపోవడం, వాడు యేసుప్రభు గురించి నాకు ఎంతో ఇదిగా చెప్పేవాడు, పాస్టర్ల గురించి కూడా చాలా ఇదిగా చెప్పేవాడు అనమాట. నా ముందు ఎక్కడ చనిపోతాడా అని చెప్పేసి వాడు నాకు చెప్పలేదు. నేను అడగ్గా 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 వాడు చెప్పాడు ఏంటంటే, కాంప్లైంట్ ఇస్తున్నాను, అదేంటక్క నువ్వు ఇస్తున్నావు కాంప్లైంట్ అంటే తీసుకొని చదవరా అని చెప్పేసి వాడు చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే వాడేం చేశాడంటే అది క్రైస్తవులేమో అని చెప్పేసి కిటికీలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏంటి వీడికి చదవడం ఇష్టం లేదా ఏంటి? ఓ వీడు అదే క్రైస్తవుడు కదా, ఇది తీసుకోవడం వాడికి ఇష్టం లేనట్టుంది అని చెప్పేసి నేను ఊరుకున్నాను. వాడి ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు కదా, వాడు నన్ను అడిగాడు అన్నమాట, ఎక్కా ఈ పాంప్లెన్స్ పంచుతున్నావు క్రైస్తవులు అంటే. అప్పుడు నేను చెప్పాను అన్నమాట వాడికి, సరే నాయన ఇది క్రైస్తవుడు కాదురా, నువ్వు చదివితేనే కదా తెలుస్తుంది ఏదైనా అని చెప్పేసి వాడికి కూర్చోబెట్టి ఆ పాంప్లెన్ చేతికిచ్చి చదివించాను అన్నమాట. ఆహా అక్క ఇదా అని చెప్పేసి వాడు అన్నాడు. వాడు ఫోటో కూడా పంపించాను మీకు. అవునవును పంపించాను. ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు మారిపోయాడా? మారిపోయాడా అంటే ఎటు లేడు, ప్రస్తుతానికి అయితే చర్చికి వెళ్ళడం మానేశాడు. చర్చికి వెళ్తే చర్చికి వెళ్తే మానేశాడు. అప్పుడు వాడు పాంప్లెన్ చదివాడు కదా, ఆహా అక్క ఇదా ఇది నిజమే అంటావా అక్క అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు. ఏరా చదివిన తర్వాత కూడా ఇది నిజమేనా అని అడగడం కరెక్ట్ కాదు, బైబుల్ తీసిరా ఇద్దరం చదువుదాం అని చెప్పేసి అన్నాను అన్నమాట. సరే, ఏది ఏమైనా మీ తరపు నుంచి మీరు పోరాడుతున్నారు మీ గ్రామంలో, చాలా సంతోషము. అదే ఇంకా నేను మళ్ళీ పాంప్లెట్స్ మళ్ళీ ఇంకొక సెట్ పంపిస్తాను, మరి ముఖ్యంగా క్రైస్తవ సోదరులకి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు నా పాంప్లెట్ లో అన్ని విషయాలు చెప్పడానికి కుదరలేదు కాబట్టి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని చెప్తాను. మీరు నిన్న ఏమన్నారంటే ఇప్పుడు పాస్టర్ ఎలాంటి వాడైనా యేసుప్రభు మంచివాడే కదా, యేసుప్రభు నిజదేవుడు కదా, మనం వెళ్ళేది ఒక పాస్టర్ని చూసి కాదు, ఒక చర్చిని చూసేది కాదు, దేవుని చూసి మనం చర్చికి వెళ్తాము అనేది చాలా మందిలో అనుకుంటున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి నిజ నిజాలు ఏంటో మనం తెలుసుకుందాం. సో చాలా జాగ్రత్తగా ఈ వీడియోలో చివరి వరకు విను, తర్వాత ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయి దాదాపుగా, ఓకేనా? మనం బైబిల్ గురించి మనము అంత పెద్ద చాలా సింపుల్ క్లాస్ చెప్తాను. బైబిల్లో అసలు దేవుడు ఎవరు అంటే పాస్టర్లు మొత్తం చెప్పేది ఏంటంటే యేసుప్రభు అని చెప్తారు, కానీ బైబిల్లో నిజ దేవుడు ఎవరు ఉన్నారంటే అది యెహోవా. యెహోవా అనే క్యారెక్టర్ దేవుడు. ఇప్పుడు 1000 పేజీలు గల బైబిల్లో దాదాపుగా 750 పేజీల వరకు పాత నిబంధన గ్రంథం ఉంటుంది, జస్ట్ కొత్త నిబంధన గ్రంథం ఉండేది 350 పేజీలు, అందులో 300 పేజీలే దగ్గర దగ్గర. ఈ 750 పేజీలో కూడా యెహోవా దేవుడు అని చాలా చోట్ల ఉంటుంది. ఈ యెహోవా చెప్పడం ఏం చెప్తాడంటే చాలా చోట్ల నా ముందు ఒక దేవుడు లేడు, నీ దేవుడైన నేనే యెహోవాను నేనే, ఇది నిర్గమకాండం 22-4 వచనంలో చెప్తాడు. యెషయ్య 43:10 ఇవన్నీ ఏం చెప్తాడంటే నా ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత కూడా ఏ దేవుడు లేడు, నీ దేవుడైన యెహోవాను నేనే, నన్ను మాత్రమే పూజించాలి,
నన్ను కానీ దేవుడిగా పూజించకపోతే వాళ్ళ దేవతా స్తంభాలను చంపండి, కూల్చండి, ఆక్రమించండి, ఇవన్నీ నువ్వు పాములంటే చెత్తవి కాబట్టి చాలా స్పష్టంగా ఉంటుంది మొత్తం. అవునవును. చాలా చోట్ల కూడా ఈయన రోషం గల దేవుణ్ణి, నేనే, నాకు చాలా రోషం ఎక్కువ, నేను నీ మీద తెగుళ్ళు పుట్టిందును, నీ కుటుంబాలు మొత్తం నాశనం అవ్వాలి, నీ తరతరాలు నాశనం అవ్వాలి, ఇలా ఒక ఊరి ఊరిని శపించడము, కోట్ల మందిని చంపేశాడు అనమాట, లక్షల కోట్ల మందిని గ్రామస్తులను చంపించాడు. ఎవడో ఒకటి తప్పు చేస్తే, ఎవడో ఒకటి ఈయనను దేవుడిగా ఆరాధించకపోతే ఇలాగ క్రూరాతి క్రూరమైన పనులు చేసినట్టు ఈ యెహోవా ఉంటుంది. కానీ వీళ్ళు అక్కడక్కడ నీ కాపరిని నేనే యెహోవా అని ఇటువంటి వచనాలే వాళ్ళు బేస్ చేసుకుంటారు. కానీ ఇవన్నీ వీళ్ళు బేస్ చేయరనమాట ఇది. అవును. కానీ ఈ యేసు ప్రభు దేవుడు ఎలా అయ్యాడు అని మీరు పాస్టర్లను అడిగితే ఆ యెహోవా యేసు ఇద్దరు ఒకటే అంటారు. అది మహాపాపం. ఎందుకంటే ఇప్పుడు యెహోవా యేసు ఇద్దరు ఒకటైతే మరి ఈ దుర్మగాలని యేసు చేసినట్టే కదా. మంగళ భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడం, ఆ దేవతల స్తంభాలను కూల్చండి, చంపండి, ఆక్రమించండి, లేకపోతే వాళ్ళను భూమి ఈ కొన నుంచి ఆ కొన వరకు ఆక్రమించుకోండి, అమాయక ఆడపిల్లల్ని ఎత్తికెళ్ళండి, ఈ బలియాగం కోరుకున్నది, ఈ మూగ జీవులను కూడా చంపమని చెప్పింది, ఇవన్నీ యేసు ప్రభు చేసినట్టే కదా. అవును. ఎస్ అవును. యెహోవా యేసు ఇద్దరు ఒకటి అంటే పాత నిబంధన అవునవును. గ్రంథంలో ఈ యెహోవా కొత్త నిబంధన గ్రంథంలో యేసు ఇద్దరు అంటే ఒకటి, అది మహాపాపం. అసలు యేసు ప్రభు దేవుడు అంటేనే యావత్ క్రైస్తవ పాస్టర్ల ముందు నరకానికి వెళ్తారు. ఎందుకంటే నన్ను దేవుడిగా పూజిస్తే తప్ప, నన్ను దేవుడిగా నమ్మపోతే నరకం లేస్తా అన్నది యెహోవా, యేసు ప్రభు కాదు. అవును. ఇప్పుడు ఈ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా నేను నా కొడుకుని పంపిస్తాను, అతని పేరు యేసు ప్రభు, ఏదో ఒకటి ఆయనను మీరు నమ్ముకోండి అన్న పదము మీకు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ మీకు దొరకదు, అవును, ఎక్కడ కూడా దొరకదు. కానీ ఇప్పుడు మనము యేసు ప్రభు టాపిక్ కి వద్దాం. ఇప్పుడు యేసు ప్రభు గురించి మీరు అన్నట్టుగానే అతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవలక్షణాలు కూడా ఉన్నాయి. మంచి లక్షణాలు అవలక్షణాలు ఏంటంటే, అతను ఒక సాధారణమైనటువంటి ప్రవక్త. అవును. అతని జీవితము బైబిల్లో 20 సంవత్సరాలు మిస్సింగ్, 20 సంవత్సరాలు ఆయన జీవితం ఉండదు. ఆయన పుట్టాడు బెతలహేములో పుట్టాడు, ఆమెను కాపాడుకోవడం కోసం వాళ్ళమ్మ మరియమ్మ అక్కడి నుంచి ఆ దేశం వదిలి పారిపోయింది. మళ్ళీ ఎప్పుడో ఇతను సిలువ వేసే ఒక 2-3 సంవత్సరాల ముందే కనిపిస్తాడు. ఒక 30 సంవత్సరాలు, 27-28 సంవత్సరాలకే మళ్ళీ బైబిల్లో కనిపిస్తాడు. ఎక్కడ? అవునవును. ఆ యెహోవా బాప్తీసం తీసుకున్న దగ్గర కనిపిస్తాడు. కనిపిస్తారు. అవును. పుట్టాడు ఆ యెహోవా దగ్గర, బాప్తీసం తీసుకున్న దగ్గర కనిపిస్తాడు. ఈ 28 మధ్యలో. అవును. బైబిల్లో మిస్సింగ్, మిస్సింగ్. అవును. ఇప్పుడు వీళ్ళు ఈ యేసు ప్రభు యోహాను అయితే బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఆ రాజులు చంపేస్తారు, చంపేసినా కూడా వాళ్ళని కాపాడలేడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ యేసు ప్రభు బైబిల్లో మీకు 2 రకాలుగా కనిపిస్తాడు. ఒక దాంట్లో ఒక మాట చెప్తాడు, మళ్ళీ ఆ మాటను ఖండించుకుంటూ మళ్ళీ ఇంకో మాట చెప్తాడు. అంటే ఒక పాయింట్ మీద, ఒక స్టాండ్ పాయింట్ మీద ఉండడు. 2 నాలుకల ధోరణి అంటాడు ఇది. మీ తల్లిదండ్రులు పూజింపమని అంటాడు, నన్ను నన్ను నమ్మండి, నన్ను అనుసరించకపోతే వాళ్ళను లూకాసు వార్త 14:26 వాళ్ళు ద్వేషించండి, కన్నా తల్లిదండ్రులను ద్వేషించండి అని అంటుంటాడు. అవునవును. ఇప్పుడు ఇలాగా 2, అతనికి మతి చెల్లించింది, అతని మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నే అంటారు అన్నమాట. మార్కు సువార్త 3:21 ఉంటుంది అతనికి మతి చెల్లించింది అని. అతనికి యేసు ప్రభు ఏంటంటే ఏ కాలంలో ఏ పంటకు ఏ పండు పూస్తుంది కూడా తెలియదు. ఇప్పుడు అంజూరపు వృక్షము అది తినడానికి వెళ్తే అది పంట పడలేదని చెప్పేసి ఆ వృక్షాన్ని శపిస్తాడు. అలాగా ఏ కాలంలో ఏ పంట పూ, అతను ఒక ధైర్యవంతుడైతే కాదు, రోమన్ సైనికులు వస్తే సిలువ వేయడానికి వస్తే అతను కొండకెళ్ళి దాక్కుంటాడు. ఇలాగా ఒక పిరికి పంద, ఒక బలహీనమైనటువంటి వ్యక్తి, ఒక అమాయకుడు, ఒక మెంటల్ కండిషన్ బాగుండదు, ఇవన్నీ అవలక్షణాలు అయితే అక్కడక్కడ యేసు ప్రభు కొన్ని స్వస్థతలు చేసినట్టు మనకు కొన్ని కనిపిస్తుంది. కొంతమంది కళ్ళు లేని వాటే కళ్ళు తెప్పించారని. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యేసు ప్రభు వాళ్ళ నాన్న కూడా మిస్సింగే. వాళ్ళ నాన్న సిలువ వేసి దగ్గర మీకు ఎక్కడ కనపడ్డు? ఈ యేసేపు చనిపోయాడు అని అనుకుంటే ఎవరో చనిపోతే లాజర్ ని బ్రతికించాడు, కానీ మరి వీళ్ళ నాన్న యేసేపుని బ్రతికించుకోవచ్చు కదా. ఇలాంటి మనము లాజికల్ గా ఆలోచిస్తే అసలు నీకు బైబిల్ అనేది అర్థం కాదు. లాజికల్ గా అరే ఇదేంటి అని ఆలోచిస్తే బైబిల్ మీకు అసలు అర్థం కాదు. ఇప్పుడు పాస్టర్లు ఏం ప్రచారం చేస్తారు అంటే, ఒక యేసు ప్రభు అంటే ఒక సర్వోన్నతుడని, ఒక శక్తిమంతుడు అని, అది హీ మ్యాన్, శక్తి మ్యాన్, సూపర్ మ్యాన్ చెప్పి రకరకాల కవరింగ్లు ఇచ్చుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే, మన పాత నిబంధన గ్రంథంలో ఈ పాస్టర్ ఏమంటారు అంటే, ఆ యేసు, యెహోవా, పరిశుద్ధాత్మ ఈ 3 ఒక్కటే, ఇది త్రిత్వము, లేకపోతే త్రియేక దేవుడు అని అంటుంటారు. అసలు త్రిత్వము గాని త్రియేక పదము, చెప్పండి.
ఏంటి అంటే మరి అతను మిస్సింగ్ అయింది కదా, ఏంటండి? అదే అతను కొన్ని రోజులు కనిపించలేదు కదా, అవును కొన్ని సంవత్సరాలు. అవును, మరి ఎక్కడున్నారంటారు అది అసలు, చాలా మరి అది ఎందుకు రాయలేదు ఎస్ ఎస్ రైట్ రైట్ అని. అది ఏమంటారంటే మన ఇండియాకు వచ్చి ఇక్కడ కాశ్మీర్ లో ఆయన సమాధి ఉండి ఇలాంటి కొన్ని కథలు చరిత్రలో ఉన్నాయి, కానీ దేనికి కూడా పర్టికులర్ గా ఆధారం అనేది లేదు. అదే అతను ఎదిగిందాకా ఆ చూసిన వాళ్ళు ఉంటారు కదా, అవును మరి వాళ్ళు చెప్పి బుక్ లో రాయించలేపోయారా అప్పట్లో? అదే కదా, మరి ఆయన లైఫ్ అనేది బైబిల్ ఉండదు. అది ఒకటి. మళ్ళీ అతను చనిపోయి 3వ రోజు లేచారు అని చెప్పేసి అన్నారు కదా, అవును అది నిజమా? నిజమా అంటే బైబిల్లో రాయబడింది, బైబిల్లో రాయబడింది ఆయన 3వ దినమున సిల్వలో వేలాడుతున్నప్పుడు మళ్ళీ ఆయన తీసుకెళ్లి సమాధి చేసి 3వ రోజున లేచి వచ్చాడు, లేచి వచ్చి మళ్ళీ ఆయన తన ఆత్మ తన తండ్రి దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి బైబిల్లో అయితే ఉంది. మరి అంటే అలా లేచి వచ్చినప్పుడు మరి చెట్లంతా పుట్లంతా పారిపోవలసిన అవసరం ఏంటి? తర్వాత నా దేవా నా దేవా అని సిలివేసినప్పుడు అడగడం దేనికి? అదే అప్పుడు అతను మహిమ చేసి అతను రక్షించుకోవచ్చు కదా అన్న ఆలోచన ఓకే ఉంది. చెప్తాను పాయింట్. ఇప్పుడు మీరు అడిగినవి చాలా కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ మీరు వీళ్ళు దేవుడు అంటున్నారు కదా యేసు ప్రభుని, అసలు యేసు ప్రభు దేవుడుగా అంటే అది యేసు ప్రభుకే అవమానం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ కరుణాకర్షణ లాంటి వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రమే యేసు ప్రభు ఆత్మ 100 రెట్లు శాంతిస్తుంది. ఆయన పేరు మీద ఇంతమంది పాస్టర్లు చేసే మోసాలను చూసి ప్రతి విధవ యేసు ప్రభు పేరు వాడుకొని బిజినెస్ స్టార్ట్ చేసి పాస్టర్ అయ్యి ఎంతో మంది కానుకలు దశభాగాలు తీసుకొని వ్యాపారం చేసేవాడు ప్రతి ఒక్కడు. అవునవును. ఇప్పుడు ఒక మాట ఒక పాయింట్ చెప్తాను చూడు, ఒకవేళ బైబుల్లో నిజంగా యేసు ప్రభు నేను చెప్పినట్టుగా ఈయన దేవుడు కాదు అని ఒకవేళ పాస్టర్లు ఒప్పుకోవాల్సి వస్తే మన భారతదేశంలోనే లక్షల కోట్ల బిజినెస్ తగ్గిపోతుంది. మీరు నమ్ముతారా? అవునవును. ఇప్పుడు కల్వర్ సతీష్ కి దగ్గర దగ్గర 1500 కోట్ల ఆస్తి ఉంది. అవును. ఇలాంటి కార్పొరేట్ పాస్టర్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే 100 మంది దాకా ఉంటారు. వాళ్ళ ఆస్తి వివరాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో 100 మంది పాస్టర్ల దగ్గర ఒక్కొక్కటి దగ్గర 1500 నుంచి 1000 కోట్ల 1000 నుంచి 1500 కోట్ల ఆస్తి ఈజీగా ఉంటే మరి మన భారతదేశం మొత్తం ఎంతమంది ఇటువంటి పాస్టర్లు ఉంటారు? ఇది అవును. కార్పొరేట్ పాస్టర్ కాకుండా వీధిలో ఉన్న పాస్టర్లు ఇంకా ఎంతమంది ఉంటారు? జస్ట్ ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అంటే చాలు, అంతే, వీళ్ళ లక్షల కోట్ల బిజినెస్ అనేది ఆగిపోతుంది. అవును, ఆగిపోతే. ఇప్పుడు అవునవును. ఇంకో విషయం ఏంటంటే బైబిల్లో బైబిల్లో యేసు ప్రభు గురించి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఏమంటారు యేసు ప్రభు తన తండ్రి అంటారు కదా, తన తండ్రి అంటే ఎవరు అంటే ఈ పాస్టర్ ఏమంటారు, యెహోవానే కదా. అవునవును. అది కానీ తన ఇప్పుడు ఈ యెహోవ కాదు అనడానికి 3 బలమైన ఆధారాలు ఉన్నాయి. అది ఆధారం నెంబర్ 1, నా తండ్రి యెహోవా, యెహోవా పంపిస్తే నేను ఈ భూమికి వచ్చాను అన్నట్టు ఈ యేసు ప్రభు ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు. పాయింట్ నెంబర్ 2, అసలు ఈ యెహోవ కాదు అనడానికి ముఖ్యమైన ఆధారం ఏంటంటే, నా తండ్రి స్వరం మీరు వినలేదు, ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా నా తండ్రిని చూడలేదు, ఆయన స్వరం మీరు వినలేదు అని చెప్పేసి యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు అన్నప్పుడు కానీ పాత నిబంధన గ్రంథంలో యెహోవాను ఒక గ్రామం గ్రామం చూసినట్టు యెహోవాతో కలిసి ఈ ఆజ్ఞలు రాసినప్పుడు గాని ఈ యెహోవాను చూసినట్టు గాని ఆయనతోటి డైరెక్ట్ గా మాట్లాడినట్టు గాని ఎన్నో వచనాల ఆధారాలు ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన తండ్రి యెహోవా అంటే ఇది యేసు ప్రభు చెప్పిన మాటకి వ్యతిరేకమే కదా. వీళ్ళు ఒకవేళ యెహోవా అంటే అవునవును చాలా సింపుల్, ఇప్పుడు ఆయనను చూశారు మాట్లాడారు ఆయనతో కలిసి మోషే ఆజ్ఞలు రాశారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూశారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయనతో మాట్లాడారు కూడా, కానీ నా స్వరం వినలేదు, ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా నా తండ్రి స్వరం వినలేదు, ఆయన మీరు ఎవరు చూడలేదు అంటే దానికి అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది ఆ యెహోవా ఈయన తండ్రి కాదని. థర్డ్ పాయింట్, అసలు మీ తండ్రి లక్షణాల గురించి మాత్రమే చెప్తాడు. తండ్రి లక్షణాలు ఏంటంటే నా తండ్రి సత్యవంతుడు, నా తండ్రి పరిపూర్ణుడు అని చెప్తాడు. కానీ ఈ సత్యవంతుడు ఈ పరిపూర్ణ లక్షణాలు ఈ యెహోవాలో లేవు. ఆయన రోషము గల దేవుడు, ఆయన దేవుడుగా నమ్మకపోతే ఈ భూమి చంపడము నరకడము ఇవన్నీ ఉంటది కదా. మరి ఈయన సత్యవంతుడు పరిపూర్ణుడు అని అన్నప్పుడు మరి ఈ 2 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కూడా ఈ యెహోవాలో లేవు. చాలా క్లియర్ గా అర్థమైందా లేదా మీకు? ఇప్పుడు బైబిల్ ఎన్ని ఒకటా, ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారా ఈ కొత్త నిబంధన అని
ఫస్ట్ అనుకుంటున్నాను నేను. 44 పుస్తకాలని 66 పుస్తకాలని చెప్పేసి కొన్ని కొన్ని పుస్తకాల సముదాయం అన్నమాట. దేనికి దేనికి పొంద ఉండదు, దేనికి దేనికి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండదు. ఎన్నోసార్లు ఈ బైబిల్ సవరించబడింది. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ యేసు ప్రభుకు వీళ్ళు సైంటిస్టులు చాలా మంది కలిసి రీసెర్చ్ చేసినప్పుడు ఈయనకు పెళ్ళైందని, అసలు యేసు ప్రభు తన మేరీ మాతకు 14వ సంతానం అని, ఈయన తండ్రి కూడా ఉన్నాడని, రోమన్ సైనికుడు అతని పేరు ఏదో ఉంది, లూయిస్ ప్యాంథర్ అని, తర్వాత ఈయనకు పెళ్ళైందని, ఈమె భార్య పేరు మేరీ మ్యాగ్దలీనా అని, ఇవన్నీ కూడా రికార్డెడ్ గా హిబ్రూ బైబిల్లో ఉంది. ఇజ్రాయెల్లో ఇవన్నీ ఉన్నాయి. ఈయనకు అంటే వీళ్ళు వీళ్ళు ఇంతమంది దేశం మొత్తం యేసు ప్రభు దేవుడిని ప్రచారం చేస్తున్నాడు కదా, అసలు ఈ ఎవరు ఈ యేసు ప్రభు అంటే వీళ్ళ పరిశోధనలో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఈయన ఆయన కన్యకు పుట్టారు అంటే ఆయన 14వ సంతానం యేసు ప్రభు. కన్యకు ఎట్టయితాడు? సరే అది వదిలేసేయండి. ఆయనకు అవును పెళ్ళయ్యి అవును. ఇది ఇప్పుడు అంటే ఆవిడ ఫస్ట్ గా యేసుప్రభుని కన్నాదా, లేదంటే యేసుప్రభుని కనేసిన తర్వాత 14 బైబిల్లో మందిని అయితే, కన్నాదా? బైబిల్లో అయితే యేసుప్రభే కన్నట్టు కన్యకు పరిశుద్ధాత్మ దయ వల్ల మేరీ మాతకు కన్య గర్భంలో యేసుప్రభు పుట్టాడు అని ఉంటుంది. కానీ పరిశోధనలో మేము యేసుప్రభు 14వ సంతానం పరిశోధనలో వీళ్ళు తెలిసినప్పుడు, మరి అది బైబిల్లో లేదు. మరి అయితే అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల గురించి అయితే లేదు బైబిల్లో, లేదు బైబిల్లో అన్ని లేవు. మరి మరి కన్యా మేరీ అని ఎలా అనగలుగుతున్నారు? మరి అలా నేను ఎలా రాయగలిగారు అని. అలా ఎలా రాయగలిగారు అంటే, అది వీళ్ళు కన్యకు పుట్టింది పరిశుద్ధాత్మ వల్ల, అప్పుడు ఆమెకు పెళ్ళైంది, ఏసేపు ఉన్నాడు, ఇవన్నీ క్లియర్ గా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా ఏసేపు ఉన్నప్పుడు కన్యకు ఎలా పుడుతుంది? పెళ్లి కాకపోతే పుట్టిందని అనుకోవచ్చు, కానీ అవును ఈ ఈ పెళ్లికి ఇప్పుడు భర్త ఏ ప్రభు ఏసేపు. ఉన్నారు కదా. అవును అవును. మరి అతనికి పెళ్లి చేసుకుంది కదా, అవును. మరి చేసుకున్న తర్వాత కన్య ఎలా అవుతుంది? అతనితో ఉందా ఆవిడ? అది తెలియదు కదా ఎవరికి, 14 ఉందా సంతానం. లేదా. ఒక అతనికి ఈ యేసుని కనొచ్చేమో, ఏం అర్థం కావట్లేదు నాకు బైబిల్ ఇవన్నీ అయితే. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇలా ఆలోచిస్తే నువ్వు నీకు దయ్యం పట్టినట్టే. నువ్వు ఆలోచించకూడదు. పాస్టర్ ఏం చెప్తాడో నమ్మేసేయాలి, వినాలంతే. నాకు అదే ప్రశ్న కింద ఉండిపోయింది అన్నమాట. ఇప్పుడు యేసుప్రభు తండ్రి యెహో అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? యెహోవా కాదురా బాబు అని మేము ఎన్నోసార్లు చెప్తుంటే వాళ్ళు ఇప్పటికి చెప్పాలి. ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే, అద్భుత విషయం చెప్పాలంటే, ఈ సత్యవంతుడు, ఈ పరిపూర్ణుడు, ఈ కొన్ని లక్షణాలన్నీ కొంచెం దగ్గరలో శ్రీకృష్ణుడికి ఉంటాయి. ఈ భగవద్గీతలో ఉన్న పదాలే అవన్నీ అవును అవన్నీ ఆ రెండు అలా ఎలా? కూడా అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ తత్వం గురించి తెలియజేస్తూ కొన్ని శ్లోకాలు ఉంటాయి. సత్యము, పరిపూర్ణత్వం, ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినవి. కొన్ని చోట్ల అంటే యేసుప్రభు తన తండ్రి శ్రీకృష్ణుడా, శ్రీకృష్ణుడు పంపిస్తే వచ్చాడా అనేది కూడా కొంత వాదనలో ఉంది. సో మనము ఆయన పేరు డైరెక్ట్ లేదు, ఆయన లక్షణం గురించి ఉంది. సరే ఇంకో విషయం చెప్పాలంటే, ఈ ఉంది బైబిల్లో సరే. ఇప్పుడు ఇలా ఉన్న పాస్టర్లు ఇప్పుడు కృష్ణుడి మీద కూడా క్యాస్ట్ చేసుకుని బతికేస్తారు. లేదు లేదు, వాళ్ళు అలా బతకరు. ఎందుకంటే కృష్ణుడు అంటే వాళ్ళు అంటే వాళ్ళు కృష్ణుడు అంటే హిందూ దేవుళ్ళు కాబట్టి, వాళ్ళ దృష్టిలో హిందూ దేవుళ్ళు అంటే సైతాన్లు, రాళ్ళు, రప్పలు అనమాట. ఎందుకంటే అవన్నీ మన బైబిల్లో ఉన్నాయి కదా. మీరు విగ్రహాలకు అర్పించిన ఫలహారాలు మీరు తినకూడదు, వాళ్ళు సైతాన్లు, వాళ్ళు హిందువులు అంటే అన్యులు, అన్యుల వల్లే మీరు పోలి ఉండరాదు అని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఉంటాయి. సరే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మనము ఈ యేసు ప్రభుని తన బోధనలో ఎక్కడ కూడా నేను దేవుణ్ణండి, నన్ను పూజించండి అన్న మాట కానీ ఆయన ఎక్కడ అనలేదు. అసలు ఆయన ద్వారా ఒక కొత్త మతం క్రియేట్ అవుతుందని కూడా ప్రపంచంలో ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటి మాట. ఆయన ఆయన బోధనలు ఎక్కడైనా కూడా, నా తండ్రి పంపిస్తే ఈ భూమి మీదకి వచ్చాను, నా తండ్రి చిత్తాను ప్రకారమే నేను చేస్తున్నాను, నా తండ్రి లేదంటే నేను ఏమీ చేయలేని వాడిని, నా తండ్రి ద్వారా తప్ప అసలు నేను సత్పురుషుని అంటే వీళ్ళు ఏమంటారు అంటే, యేసుక్రీస్తు ఒక పాపం అన్న చూపించండి అని అంటే, ఈ యేసుప్రభు అంటాడు సత్పురుషుడు నేను ఎలా చెప్పుచున్నావు, నా తండ్రి తప్ప వేరొక సత్పురుషుడు లేడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప నా తండ్రి తండ్రి అనే పదం వీళ్ళు అనరు. యేసుప్రభు ద్వారానే మార్గం అంటుంటారు, కానీ నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు రాలేరు. ఆఖరికి సిలువలో వేలాడుతుంటే కూడా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని, ఇవన్నీ ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంటే ఈయన ప్రార్థన ఎట్ట చేశాడు? పరలోకమందున మా తండ్రి నినామ పరిశుద్ధపరచం అంటే, పరలోకమున తన తండ్రి కోసం ప్రార్థన చేశాడు. ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంటే, ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంటే ఇప్పుడు ఈ పాస్టర్లు వాళ్ళ తండ్రిని వదిలేసి ఈయన దేవుడు చేశారు.
అవును. ఇది అంటే ఎంత మరి వరకు ఒకవేళ కరెక్ట్? తండ్రి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు మరి అతనే నిజమైన దేవుడు, అతనే ఇతనికి పంపించారంటే ఇతను కాపాడి అతను ఉండాలి కదా. అవును. మరి ఎందుకు అతను రాలేదు, సరే, ఆయన ఇతను తండ్రి ఎందుకు ఈయన పారిపోవాల్సి ప్రవక్తనే వచ్చింది అని. కాపాడలేడు, పారిపోవలసి వచ్చింది. ముళ్ళ కిరీటం పెట్టించుకొని చాలా దారుణంగా కొట్టించుకోవాల్సి వచ్చింది, అవును. చాలా హింసకు గురయ్యాడు. కానీ ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే, హే యేసు ప్రభు మన కోసమే వచ్చాడు, మన కోసమే రక్తం చిందించాడు అని కమాన్ అవును కమాన్ డాన్సులు వేయండి అని చెప్పి చర్చిలో డిస్కో డాన్సులు వేస్తూ ఉంటారు. చేస్తున్నారు. అవును. అసలు ఎంత దారుణం, ఎంత అజ్ఞానము, ఎంత మూఢ విశ్వాసము, ఒక్కసారి మీరు ఆలోచించండి. అవును. ఎంత ఫన్నీగా లేదు అసలు, జనాలు ఎంత ఎదిపప్పలు అవుతున్నారు, ఫన్నీగా లేదు. అవునవును. మేమంటే బైబిల్ మొత్తము ఆ కొన నుంచి కొన వరకు మొత్తం చదివి పరిశీలించి వీళ్ళు, అంటే ఇంకొక విషయం చెప్పాలంటే, మీరు కొన్ని ఊర్లలోకి వెళ్తే అసలు యెహోవా అనే పేరు కూడా తెలియదు. వీళ్ళు అంత డీప్ గా యేసు ప్రభుని తలకెక్కించారు. యెహోవానా, యెహోవా దేవుడు ఉన్నాడా బైబిల్లో అన్న విషయం కూడా చాలా మంది తెలియదు. అంటే వీళ్ళు బైబిల్ మొదట ఆది కాండం నుంచే చదవలేదు. మీరు నేనే చూశాను పర్టికులర్ గా, యెహోవానా ఎవరు అసలు, యెహోవా దేవుడు గురించి ఈ పాస్టర్లు ఎప్పుడు చెప్పరు బైబిల్లో, ఏ చర్చిలో కూడా. ఎందుకంటారు అలా? ఎందుకంటారంటే ఆ యెహోవా ఎంత క్రూరుడో, అసలు ఎంత దుర్మార్గుడో బైబిల్ అవును. చదివితే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు అసలు ఆయన అసలు వాళ్ళు ఎంతసేపు సామెతలు కీర్తనలు ఆ మత్తయి సువార్త అది ఎక్కడెక్కడో నాలుగు వచనాలు అవును. పట్టుకుని, మీరు ఏ పాస్టర్ అయినా చూడు, ఏ చర్చ్ కైనా వెళ్ళు, ఖచ్చితంగా వాడు వాడు లైఫ్ లో సాధించింది ఏదో ఒకటి చెప్తాడు బైబిల్ ఒక వచనం పట్టుకుని. గంటలు 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 నేను అట్లా పోయినా, నా తమ్ముడు అటు పోయిండు, నాది అది నాది ఇది, ఆ టైంలో దేవుడు ప్రత్యక్షమైండు, దేవుడు మాట్లాడాడు, ఇవన్నీ చెప్తుంటాడు. వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పందే ఆ రోజు చర్చ అనేది ముగించదు. అవునవును. అవునా కదా? మీరు ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళారు, మీరు కూడా ఇవన్నీ చూశారు. అది సో ఇప్పుడు మనము, నేను ఏమంటున్నానంటే, మీరు అన్నది కరెక్టే, అంటే మీకు వచ్చిన ఆలోచన కరెక్టే. ఇప్పుడు యేసు ప్రభుని మనము మంచోట కదా అని, కాకపోతే మనము యేసు ప్రభుని కొన్ని విషయాలలో మనము ప్రేరణగా తీసుకోవచ్చు. ఏ అవును. విధంగా నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించండి, శత్రుని సైతం ప్రేమించండి, ఇవన్నీ ఆయన యేసు ప్రభు చెప్పకపోతే మనకు తెలియదా? పొరుగు వారిని అవును. భార్యను ఆశించొద్దు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించండి, ఇవన్నీ ఇప్పుడు ఈయన యేసు ప్రభు చెప్తేనే మనకు తెలుస్తుందా? తెలుస్తుందా? బేసిక్ అవును. థింగ్స్ కదా, బేసిక్ అవన్నీ పనికొచ్చేటి. ఓకే, అవి 10th క్లాస్ 6th క్లాస్ పిల్లోడు కూడా తెలుసు. తెలుసు. అవును. ఇద్దరు స్నేహితులు ఎలా ఉండాలి, శత్రువుని కూడా మన వైపు తెచ్చుకోవచ్చు, ఇవన్నీ ఇవన్నీ అసలు మనకు కావాల్సిన అది కాదు కదా. అవునవును. అది మీరు బైబిల్లో నేను పాంపులెండు రాసి ఇచ్చింది జస్ట్ 0.1% అండి. 100% ఇందులో నరకడము, చంపడము, హింస, ఇంకా ఆడపిల్లలు కూడా మీ చెప్పలేనంతగంత గలీజ్ గలీజ్ పదాలు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చెప్పాలంటే, ఇప్పుడు హాలీవుడ్ నీలి చిత్రాలకు కూడా ఈ బైబిల్ ప్రేరణ, అందులో బైబిల్ స్పష్టంగా ఉన్నాయి ఎట్లా చెయ్యాలి అనేది కూడా. చెల్లితో అవన్నీ నేను మీకు పాంప్లెంట్లు ఇవ్వలేదు మేము, అవునవును. అది మీకు బైబిల్ మొత్తం మీద ఒక 20-30 పేజీలే కాస్త అటో ఇటో పనికొస్తాయి చదువుకోవడానికి, ఏదన్నా కొంచెం ఆచరించే దగ్గర. ఇప్పుడు యేసు ప్రభు కంటే గొప్పవాడు నేను భగత్ సింగ్ అంట, దానికి మీరు నేను భగత్ సింగ్ ను ప్రేరణ తీసుకుంటా అంట, దానికి మీరు ఏమంటారు? అల్లూరి సీతారామరాజు గొప్పవాడు అంట. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు గాంధీ ఉన్నారు, వీళ్ళంతా ఆయన చేసిన మంచి, అంటే చెప్పాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేసింది ఏం లేదు. అవును. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళున్న అతని మీద వీళ్ళే గొప్ప వాళ్ళు చెప్పాలి అంటే, వన్ వన్ ఏ ఇప్పుడు వీళ్ళు రక్తం కార్చలేదా? ఏ వీళ్ళు జనాల గురించి చనిపోవలేదా? దేశం గురించి పోరాడి మనకి ఇచ్చారా లేదా? ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఏమన్నాడంటే, అల్లూరి సీతారామరాజు అక్కడ కాదు ఇక్కడ కాదురా, దమ్ముంటే నా గుండెల మీద కాల్చరా అని ఎదురు కాల్చండి. అవును. తిరిగింది అల్లూరి సీతారామరాజు గొప్పవాడా? శిల్వ అవును. వేస్తాము ఈ యేసు ప్రభుని పట్టుకుంటా అంటుంటే కొండలోకి వెళ్ళి దాక్కొని, అయ్యా మన తండ్రి తండ్రి వాళ్ళు వస్తున్నారు, నన్ను శిల్వ వేస్తున్నారు, నన్ను ఎట్లా ఎట్లా అని చెప్పేసి భయపడిన యేసు ప్రభు గొప్పవాడా? అవును. అవునా ఏంటి కదా? అంటే, అవునవును. మరి యేసు ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చెప్పేసి మరి ప్రజల్ని కొట్టినప్పుడు చంపినప్పుడు మరి బయటకు ఎందుకు రాలేకపోయాడు అతను? ఓ మా నా ప్రజల్ని చంపేస్తున్నారు, నా ప్రజల్ని ఓ ఇచ్చేస్తున్నారు కదా, నా వల్ల వీళ్ళు కొంచెం ఇదవ్వకూడదు అని చెప్పేసి అతను బయటకు వచ్చి లొంగిపోయింది లేదు కదా అక్కడ. లేదు లేదు అక్కడ లేదు, లొంగిపోయింది లొంగిపోయి కూడా లేదు. ఉండి
ఉండి ఉంటే అది కొంచెం తీసుకొచ్చేదో, కొంచెం అతను జనాల గురించి బయటకు వచ్చాడు, జనాల గురించి సిలువేయబడ్డాడు అని చెప్ అతనికి తొప్పల్లోంచి లాక్కొచ్చి సిలువేసారు. అతనికి ఇష్టం ఇంకొక లేకపోయినా మీకు అతను ఇంకో విషయం అతనికి చెప్పాలంటే, అవునవును. ఇంకో మీకు ఇంకోం చెప్పాలంటే, ఈయన వాళ్ళు కొంతమంది డబ్బులకు ఒక గుర్తుపడి యేసుప్రభుని వాళ్ళకి అప్పగించారు తెలుసా. అవునవునవును. వాళ్ళు ఇప్పుడు యేసుప్రభుకు అంటే వాళ్ళు ఆయన అసలు చేసింది ఏంటంటే, యేసుక్రీస్తు దేశ ద్రోహం చేశాడు అక్కడ ఇజ్రాయెల్లో. ఆయన యూదుల రాజుని, నేను యూదుల రాజునని, స్వస్థతలు చేస్తానని, లేకపోతే ఇట్లా దైవ కుమారుడిని అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకోవడం అనేది అది దేశద్రోహం కిందికి వస్తుంది. అవునా. వాళ్ళు సిలువ వేశారు, ఆ సిలువ వేస్తే ఈయన తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు ఈయనను బయటికి తీసుకురావడం కోసము కొంచెం మంది రాజకీయాలు జరిగి వాళ్ళకి ఇళ్లకు డబ్బులు ఇచ్చి, నాణేలు డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాడిని అక్కడ 4 సువార్తలు ఉంటాయి మీకు, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త. ఈ 4 సువార్తలో 4 రకాలుగా యేసుప్రభుని పట్టించినట్టు ఉంటది. ఒక కథ ఒక కథ పొంత ఉండదు అనమాట. అలాగా దాక్కున్న వాడిని వీళ్ళు ఎర్ర వేసి బయటికి లాగారు. అది విషయం. అంటే అలా పొంతన ఉండదు అని మాట్లాడుతున్నారు కదా మీరు, అవును. అది మరి ఇదే ఏ లెక్కలో తీసుకొచ్చంటారు? ఏ లెక్కలో తీసుకోవచ్చు అంటే చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, అది ఒక కల్పితమైన పుస్తకము, అవును, ఒకదానికి ఒకదానికి అర్థం ఉండదు. సంబంధం లేదు కదా. అవును. ఆ 4 కాకపోతే ఇది ఒక దైవ గ్రంథం అంటే ఇది సత్యం అని అని ఇన్ని కోట్ల మంది నమ్మించిన ఈ పాస్టర్లు గ్రేట్ అంటున్నా. ఇంతమంది నమ్మించారు అంటే వీళ్ళు అమాయకులైనా, వీళ్ళు చదువులేని వాళ్ళు అమాయకులు అంటే ఓకే, కానీ చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళను దీన్ని నమ్మించారంటే ఈ విషయాలు కాస్త పాస్టర్లు బెటర్ ఏమనిపిస్తుంది. అవును. ఇంకో ప్రశ్న అడుగుతానండి, చిన్నది, చెప్పండి అంటే చెప్పండి. అడిగిందే అడుగుతున్నానని ఏమనుకోద్దు. పర్లేదండి చెప్పండి. అంటే ఆ మిస్సింగ్ అయింది కదా, అది నాకు కొంచెం ఏదోలా ఉందన్నమాట. అది మిస్సింగ్ మన భారతదేశానికి వచ్చినట్టు, అది బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టు, అక్కడ కాశ్మీర్ లో కూడా ఆయన సమాధి ఉన్నట్టు, ఇటువంటి కొన్ని ఆనవాళ్ళు అనేవి ఉన్నాయని అది వేరే పుస్తకాలలో ఉన్నాయి. కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అయితే తెలియదు. అంటే ఇప్పుడు ప్రతి దేవుళ్ళ మీద రీసెర్చ్ చేస్తారు కదా, ఇప్పుడు ప్రతి గుళ్ళు మీద కూడా రీసెర్చ్ చేస్తున్నారు, మరి దీని మీద రీసెర్చ్ చేశారంటారా? రీసెర్చ్ చేసినాకనే ఈ విషయాలను బయటపడ్డాయి. అంటే వీళ్ళ పరిశోధనలు ఏంటంటే, యేసుప్రభు స్కల్టన్ మీద కూడా ఆయన ఒరిజినల్ ఫేస్ కూడా వీళ్ళు కనిపెట్టారు. అసలు యేసుప్రభు అనే పేరు అప్పట్లో చాలా మందికి ఉన్నది ఆ కాలంలో. అవును యేసుక్రీస్తు అనేది అవును. చాలా మంది వాళ్ళలో అందరిని వెతికి పరిశోధించి, ఒకరి తర్వాత ఒకరిని పరిశోధించి ఇవన్నీ చేశారు. అవునవును. ఏసప్పు అన్న పేరు కూడా ఉంది కదా అప్పట్లో ఉంది ఉంది. వచ్చినాయి. అవును, విన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఈయనకి ఒకరికి నీకు ఒక్కడికి పేరు, ఇప్పుడు నా పేరు ప్రవీణ్ అంటే నా ఒక్కడికే ఉంటుందా? అవును, అట్లాగా ఈ యేసుక్రీస్తు అంటే ఆయన ఒక్కడి కదా, చాలా అంటే మందికి ఉంది. చాలా మందికి ఉండడం లెక్క వేరేగా ఉంటది. ఇప్పుడు ఒక శివుడు ఉన్నారు, అంటే శివుడు లేకుండానే పేర్లు పెట్టేసుకున్నారంటారా అందరూ? అవును అను ఇప్పుడు యేసుప్రభు లేకుండా అతని పేర్లు అలా పెట్టేసుకున్నారు అన్న ఒక చిన్న ప్రశ్న, ఓకే. ఆలోచన అది. ఇప్పుడు ఇంత డీప్ గా పాస్టర్ ఎప్పుడన్నా బైబిల్ చదివింటాడా? మీరు ఆలోచించండి ఇంత డీప్ గా. నేను ఇప్పుడు నేను మీకు గంటలు గంటలు చెప్పకుండా అన్ని రిఫరెన్స్ అన్ని చెప్పకుండా చాలా సింపుల్ గా చెప్పాను, మీకు అర్థమైపోయే మీకు మీకు అర్థమయ్యే విధంగా. ఇంత డీప్ గా మీ పాస్టర్ ఎప్పుడన్నా చెప్పగలడా బైబిల్ గురించి? ఎక్కడ చెప్పగలుగుతారండి, చెప్పాలంటే వాళ్ళు దశమ భాగాల మీద జనాలను ఎలా మార్చాలి అన్న దృష్టి పెడతారు తప్ప. మీకు కూడా చెప్పనండి, పాస్టర్స్ కూడాని పూర్తిగా బైబుల్ చదివింది లేదు. తర్వాత ఏంటి అంటే అక్షరం ముక్క రానోడు కూడాని పాస్టర్ అయిపోతున్నాడు. అవును. అది నేను వాళ్ళ దృష్టి, వాళ్ళ బైబుల్లో ఏముంది అది ఎలా ప్రకటించాలనేది కాదు. దేవుడు మంచివాడు, అతను గొప్పవాడు, అతనికి నమ్ముకుంటే మీరు బాగుంటారు, మీరు అతను నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు, ఏ మీరు ఇక్కడ వేరే దేవుని నమ్ముకుంటే పాపం చేసినట్టే మీరు నరకంకి వెళ్ళిపోతారు అనే మాటలే చెప్తున్నారు తప్ప ఈ బైబుల్లో ఉన్న భూతులు ఎవ్వరు చెప్పట్లేదు. మీకు ఒక పాయింట్ ఆగండి, మీకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మాల్సిందే, నమ్మపోతే నరకానికి వెళ్తామని చెప్పేసి అది బైబిల్ ఎక్కడ లేదు.
వీరు దేన్ని బేస్ చేసుకుంటారంటే, ఇప్పుడు మార్కు 16:16 సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్ష విధింపబడతాడు అనేది ఉంది కదా. అహో, నమ్మనివాడు శిక్ష విధింపబడతాడు అంటే యేసు నమ్మపోతే నరకానికి వెళ్తారు అనేది ఇది పాయింట్ తప్ప వాళ్ళు ఎక్కడ కూడా మీకు ఉండదు, యేసు దేవుడు ఆయన నమ్మపోతే నరకానికి వెళ్తారని. దాన్ని బట్టి ఈ పాస్టర్లు ప్రచారం చేస్తుంటారు. కాగ్ని అదే బైబిల్లో మత్తయి సువార్తలో ఒక చోట మీకు రిఫరెన్స్ కూడా ఇస్తాను. తన రెండవ రాకడ ఉంటే, యేసుప్రభు రెండవ రాకడలో తను ఏమంటారంటే, తీర్పు దినమున అన్యులు అంటే ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబడును. అంటే అన్యులకు అంటే క్రైస్తవం కాకుండా ఇతర మతస్థులకు అన్యజనులకు వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబడను అనేది ఉంటది. అంటే క్రైస్తవులకి ఒక తీర్పు, అన్యజనులకి ఒక తీర్పు అన్నట్టు ఉంటది. అంటే ఈ పాయింట్ అంటే ఏంటి, ఇప్పుడు వేరే మతస్థులు ఎవరైనా కానీ వాళ్ళు చేసే పనులు బట్టి తీర్పు అనేది ఉంటుంది అనేది స్పష్టంగా బైబిల్లో ఉంటే అది వీళ్ళు ఎప్పుడు చెప్పరు. వీళ్ళు చెప్పరు నమ్మంది నమ్మ అంటే వీళ్ళు ఎందుకు చెప్పరు, ఒకవేళ ఆ పాయింట్ కానీ చెప్పారనుకో, హిందువులు హిందువులాగా ఉంటారు. మరి హిందువులు హిందువులాగా ఉంటే మరి పాస్టర్కి వ్యాపారం ఎట్లా? అవునవును పాస్టర్కి బిజినెస్ కావాలంటే వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చర్చికి తీసుకుని వచ్చి కానుకలు దశాబ్దం రావాలి కదా. అవును, షర్ట్ నలగకుండా వాళ్ళకి డబ్బులు ఇస్త్రీ వచ్చేది. చేసిన షర్ట్ నలగకుండా ఉండాలంటే చాలా సింపుల్ ఇదే కదా. అది ఏ పని పాటు చేయక్కర్లేదు, అది చెత్త మాటలు నాలుగు చెప్పేస్తే సరిపోద్ది. అవును, నాలుగు నాలుగైదు మాటలు చెప్పామా, కాసేపు సోది చెప్పామా, అది అది ఇలాగా ఉంటది వీళ్ళ పరిస్థితి. అవునండి, ఇలా మనం చెప్పండి. ఆలోచించినట్టుగా ఎందుకు ఇంకా జనాలు ఆలోచించలేకపోతున్నారా అన్న ఒక చిన్న బాధ. ఏంటి ఇంకా వీళ్ళ మార్ల కోపం నుంచి బయటకు రాలేరా? ఇప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ అలా యూట్యూబ్ నమ్ముకున్న పెడతాం, వాళ్ళకి ఏంటి, చూస్తుంటే కోపం రావట్లేదు కానండి, వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది నాకు. నాకు మీకు నేను ఆ ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, నాకు క్రైస్తవులు అంటే చాలా మంది అసహించుకుంటారు కదా, నాకు వాళ్ళ మీద జాలి పడే నేను ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను అవునవును. చాలా మంది పాస్టర్లతో డిబేట్లు చేశా, చర్చలు చేశా, అన్ని ఇప్పుడు ఈ పాంపులంటూ రాశానంటే అంత ఈజీగా నేను రాలేదు కదా. ఎన్నో రోజులు, గత 3-4 నెలలు, దగ్గర దగ్గర 6 నెలల పాటు నేను బైబిల్ చదివి చాలా మందితో డిబేట్లు చర్చలు చేసి అన్ని విధాలుగా ఈ పాంపులంటూకు నేను సమాధానం చెప్పగలను. ఎక్కడ కంప్లైంట్లు వచ్చినా, ఈ 2-3 చోట్ల కంప్లైంట్లు అయినాయి, ఇక్కడ ఏదైనా నేను సమాధానం చెప్పగలను ధైర్యం ఉన్నప్పుడే నేను ఇది రాసి రిలీజ్ చేసి డిబేట్లు చర్చలు అన్ని చేశాను. అవునవును. అదే ఈ పాస్టర్లు బైబిల్ చదివితే ఎట్లా వ్యాపారాన్ని సంపాదించుకోవాలా, ఏ కోణంలో ఏది చెప్పి మసిపూసి మార్టికాయ చేసి అమాయకులు నమ్మించాలి అనే కోణంలో వీళ్ళకు ఉంటుంది, కానీ వీళ్ళని ఎలా కాపాడాలి, ఎలా బయటకు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ మీద జాలితోటి నేను బైబిల్ చదివి నా ప్రచారం నేను ఇలా చేస్తున్నా. అవును. నాకేమో వీళ్ళ మధ్య నాకు వచ్చేదంటూ ఏమీ లేదు, నాకు ఒక ఉద్యోగం ఉంది. మీరు మీరు మార్నింగ్ ఆ టైంలో కాల్ చేయమన్నారు, కాకపోతే నాకు అప్పుడు ఆఫీస్ టైము, ఈ టైం కాస్త ఫ్రీ టైం కాబట్టి చూసుకుని వచ్చి కాల్ చేస్తున్నా. కాకపోతే వీళ్ళ పాస్టర్లకి ఏం పని, అసలు మీకు అర్థం కావట్లేదు, పాస్టర్ అనేవాడు ఒకసారి పాస్టర్ అయ్యాడంటే వాడి శరీరము కష్టానికి సహకరించదు, ఏదైనా పని చేసుకొని అవును బతుకుతాము అవునా కదా. అవును, వాడు నిజమే. పాస్టర్ అవ్వక ముందు పెయింటరు, కూలీనాలి పను, అన్ని రకాల పనులు చేసింటాడు. అది ఇటు పాస్టర్ ఏంటంటే, అసలు ఆ శరీరం అనేది కష్టానికి అనేది అసలు వాళ్ళు కొట్టిన ముఖం మీద ప్యాడనీళ్ళు చల్లినా, ఎంత అవును అసహించుకున్నా, ఏం చేసినా కూడా నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు, ఇదే ఈజీ లైఫ్ అని చెప్పేసి వాళ్ళకి అది ఆ విధంగా స్ట్రిక్ట్ అయిపోయారు వాళ్ళు. అంతే కదా మరి. ఇప్పుడు సుఖాలకి అలవాటు పడిపోయినోడు కష్టపడమంటే ఎవరు పడతారు చెప్పండి. అవును. నాలుగు మాటలు చెప్పేసి డబ్బులు వచ్చేస్తానంటే ఆడికి అది కావాలా, లేకపోతే కష్టపడి ఇటుకలు మోసి అది కావాలా? వాడికి అది వద్దు కదా, షర్ట్ నలకుండా అయిపోవాలి ఆడికి. ఏసీ కార్లు ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగులు. మీరు పైకొస్తారు, మీరు పైకొస్తారు, మీరు పైకొస్తారు అని చెప్పేసి దేశం పాలిస్తే పైకొస్తారని చెప్తున్నారు కదా పాస్టర్స్. వీళ్ళు పైకొస్తున్నారు తప్ప ఇచ్చినోళ్ళు దిగిపోతున్నారు. ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేకుండా అయిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర, అంత పేదవాళ్ళ దగ్గర ఇలా దశమి భాగాలు తీసుకోవడం, అది వాళ్ళకి బాధ అనిపించట్లేదా? ఇది మేము తప్పు చేస్తున్నాను వాళ్ళ మనసుకి అర్థం కావట్లేదంటారా? ఇట్లా చేసే వీళ్ళ మనసాక్షికి తప్పని తెలిసి కూడా ఎందుకు చేస్తారంటే డబ్బు కోసం.
చాలా కన్నింగ్ ఫెల్ అవగా తప్పించుకోవడం కోసం. ఇప్పుడు ఇది పోలీస్ కేసులు కూడా పెద్దగా ఏమి పడదు. వీళ్ళ ఒక మైండ్ లో ఏమంటది అంటే, పాస్టర్ అంటే దేవుడితో సమానం, పాస్టర్ ని తిట్టే దేవుడిని తిట్టినట్టే, పాస్టర్ ఇస్ ఈక్వల్ టు దేవుడు. మనం పాస్టర్ ని ఏమన్నా అంటే నీ కుటుంబం నాశనం అయిపోతుంది, నీ పిల్లలు నాశనం అయిపోతారు అంటే. ఆడపిల్లలు ఈజీగా భయపడతారు కదా, అవునవును ఆ ట్రాప్ లో పడిపోతారు కదా. అవును చర్చికి వచ్చే వాళ్ళ సంఖ్య ఆడపిల్లలు ఎక్కువ, అవునవును వాళ్ళ మొగుల మాటలు కూడా వినకుండా అవసరమైతే మొగులతోటి బంధాలు తెంపుకోవడానికని రెడీగా అయ్యి వీళ్ళు వెళ్తారు. మీకు అవునవును ఏంటి అంటే ఇది మగ్గింగ్ లాడదండి. అవును హా ఆ మాట. ఈ ఏంటంటే అసలైన స్మగ్లింగ్ కి వ్యాపారం అంటూ ఉంది అంటే ఇదే ఇది ఏ ఒక మత్తు వాళ్ళకి అంతే ఎక్కించేది. అంతే. అవును ఇంకా వాళ్ళు తేరుకోలేనిది మాట ఇది. ఎంతమంది చెప్పినా స్మగ్లింగ్ అంటే కొన్ని మత్తు పదార్థాలు అమ్ముతారా, అందులోంచి తేరుకోవడానికి కొన్ని కౌన్సిలింగ్స్ అంటూ వాళ్ళకి ఇస్తారు, అవును దాని వల్ల వాళ్ళు మారిపోతారు. కాకపోతే ఈ ఈ పాస్టర్ లెక్కించే మత్తు ఉంది చూసారా, అది దానికంటే ఇది చాలా డేంజర్ అండి. దిగడం కూడా చాలా కష్టం. అవును ఎవరో డీప్ గా ఆలోచించి అర్థం చేసుకొని ఉన్న వాళ్ళు బయటకు రావడమే తప్ప ఇందులో నుంచి. ఈ అమాయకులు ఉంటారు చూసారా, బైబుల్ తెలియని వాళ్ళు, వాళ్ళు చదవలేని చదువుకోలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు బయటకు రావడం చాలా కష్టం. ఆ మత్తులోంచి రావడం చాలా కష్టం. వాళ్ళు మత్తులో దిగిపోవడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బంధువులను కూడా లాక్కొచ్చి ఆ మత్తులో దింపుతున్నారు. హా అవును వాళ్ళు సంపాదించుకుంటే దాంట్లో సగం ఈ చర్చి వాళ్ళకి ఎడుతున్నారు. ఆ సంపాదన ఏదో వాళ్ళు పక్కన వేసుకొని దాచుకొని ఉంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తులకు పనికొస్తాయన్న ఒక ఇది కూడా లేకుండా మొత్తం సంపాదించిందంతా వాళ్ళకే. అది అది నాకు ఒక్కోసారి ఆలోచిస్తుంటే ఏంటిది అని ఇక్కడ నేను ఎవరు చెప్పుకోలేకపోతున్నాను ఇక్కడ అన్నమాట. మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ మీకు ఇంకో విషయం తెలుసా, ఇది ఆ ట్రాప్ కు ఇంకొకటి లాక్. ఎక్కడ ఎక్కడ పడిపోతారు అంటే లాక్ అటు ఇటు కాకుండా పోతారు. అటు ఇటు కాకుండా పోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంట్లో గృహప్రవేశం ఉన్నా, బర్త్డే ఉన్నా, పెళ్లి ఉన్నా, సీమంతం ఉన్నా, లేదు ఏదన్నా పెళ్లి చూపులు ఉన్నా, ఇవన్నిటికీ ఒక పెద్ద అధికారి కావాలి కదా. వీళ్ళు అవునవును తెలుసో తెలియకో చర్చికి అట్రాక్ట్ అయ్యి ఈ శుభకార్యాల్లో కానీ ఈ పాస్టర్లు ఒకవేళ ఎంటర్ అయితే వాళ్ళ ఇంటికి ఇంకా పంతుల్ని రానివ్వకుండా. అంటే పంతులు అనేవి ఇప్పుడు ఏంటంటే మన పంతుల్ని పిలిస్తే వస్తాడు, పిలవకపోతే రాడు, అదే నాకు గౌరవం. కానీ పాస్టర్ పిలవకపోయినా ఎక్కడ పడితే అక్కడ పోతూనే ఉంటాడు వాడు. వాడు ఏ ఇంట్లో పోతాడో అవునవును తెలియదు, ఏ ఊర్లో పోతాడో తెలియదు, అంటే దానికి అక్కడ గౌరవము సిగ్గు శరం ఏమి అవును ఉండదు ఇలాకి. ఇట్లాగా అవును మా ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఏదన్నా ఆధారం పాస్టరే కదా. ఇప్పుడు పాస్టర్ ని క్రిస్టియానిటీ ని సరంగా వదిలేస్తే, చర్చికి వెళ్ళడం మానేస్తే, ఇప్పుడు మరి మా ఇంట్లో శుభకార్యానికి ఏదైనా పాస్టరే కదా, మా కుటుంబానికి దిక్కు పాస్టరే కదా. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావట్లా, వాడు అవునవును ఎంత పోరంబోకోడైనా పాస్టర్ చెప్తే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు తెలుసా. అవును చేసేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు పంతులు అయితే మనకి ఈ పంతులు కాబట్టి వేరే అతను వచ్చి చేస్తారు. వీళ్ళకి వీళ్ళకి అంత ఇది ఉండదు, నువ్వు చేసావేంటి అన్నట్టుగా కూడా ఉండదు. ఇతను కాకపోతే ఇంకోతన పాస్టర్స్ లో అలా కాదండి బాబు. ఏంటంటే ఏ చర్చికి అయితే వెళ్తున్నామో ఆ పాస్టరే రావాలి, ఆ పాస్టరే చెయ్యాలి, అతను అడిగినంత ఇవ్వాలి. అవును అదే కాదు మళ్ళీ ఏంటి అంటే ఆడవాళ్ళు శుభకార్యంలో కూడా వెళ్ళడానికి ఈ ఏంటి అంటే ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు, అవును ఇటు బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు, అవును కుంకుమ బొట్టు పెట్టించుకున్న వాళ్ళు ఉంటారు చూడు. వాళ్ళు వాయినం తీసుకుంటుంటే ఈ భర్త చనిపోయిన వాళ్ళతో సమానంగా నుంచోవలసి వస్తుంది ఈ బాప్టిజం తీసుకున్న వాళ్ళు. మీకు అర్థమైందా? అవును ఇంకా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది చెప్పండి. అది ఎంత ఇది, అది అది తీసుకోవాలి, ఆ వాయనం తీసుకోవాలి, ఆ బొట్టు పెట్టించుకోవాలి. అది భర్త ఉండగా వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళ భర్త ఉండి కూడా ఆ శుభకార్యాన్ని ఆ పవిత్రతని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అవును అంటే అక్కడ భర్త చనిపోయిన వ్యక్తి, భర్త ఉన్న వ్యక్తి సమానంగా ఉంటున్నారు అక్కడ. అవును అర్థమవుతుందా? అది నాకు కరెక్ట్ అనిపించట్లేదండి బాబు. నాకెందుకో అది నచ్చట్లేదు. ఇప్పుడు ఏంటి అంటే మీరు పంపించిన బుక్ ఉంది చూసారా, అవును దాంట్లో ప్రతి విషయాన్ని కూడాని
అది చదివినప్పుడల్లా అది అర్థం చేసుకోలేని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఉంది ఆ బుక్. ఓకే. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు బాగా మునిగిపోయిన వాళ్ళకి కూడానే అదొక ప్రశ్న కింద మిగిలిపోతుంది. ఏంటి అంటే ఏంటి బైబిల్ గురించి అసలు ఇంత ఉందా, హా ఇన్ని తెలుసుకోవచ్చా అన్న ఆలోచన కూడాని ఏంటి అంటే ఈ బాగా క్రైస్తవులో ఉండే వాళ్ళకి కూడాని ఇది ఒక ప్రశ్న. హలో. చెప్పండి చెప్పండి, వింటున్నాను. ఇప్పుడు మీ బుక్ని చూసారా, ఏంటండి ఆ బుక్ని చూసారా, మీరు ఇచ్చిన పాంప్లెట్. దానిలో యేసుప్రభు రెండో రాకడ గురించి నేను క్లియర్ గా మెన్షన్ చేశా. వీళ్ళేమో ఇంకా ఉంది ఇంకా ఉంది, వస్తున్నారు వస్తున్నారు అంటున్నారు పాస్టర్లు. అవునవును మీరు ఆ చదివారా? అవును. ఇంకా మీ ఇంకా యేసుప్రభు రెండో రాకడ ఉంది అంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఎందుకు అంటే అది నాకు అర్థమైపోయిందండి బాబు. ఆ రెండో రకడా, ఆ ఇంకా రెండో రకడా అంటే ఏమీ లేదు ఇంకా. బైబిల్ ప్రకారం అది ఆ తరానికి సంబంధించిందని స్పష్టంగా బైబిల్లో మూడు నాలుగు వచనాలు నేను మెన్షన్ చేసి ఇచ్చా, మీరు చదివింటారు. అవునవును ఉండండి. నేను ఇంకో లక్ష సంవత్సరాలు గడిచినా కూడా ఈ పాస్టర్లు వస్తున్నారు వస్తున్నారు, కమాన్ కమాన్ హరి చెప్పంటారు ఈ పాస్టర్లు. ఇంకొక లక్ష సంవత్సరాలు గడిచినా కూడా అవునా కదా ఈ పాస్టర్ల మైండ్ అవునవును. సెట్? అంటే ఇప్పుడు వస్తుంది అంటారా? లేదు, అది బైబిల్ ప్రకారంగా ఆ తరానికి సంబంధించింది అనేది. మళ్ళీ ఆయన వచ్చిందా రాలేదా అనేది లిఖిత పూర్వకమైన ఆధారాలు మన దగ్గర లేవు. సరే, అవునవును. వచ్చిందనుకో అది అప్పటికి సంబంధించింది, అది రాలేదనుకో అది అప్పటికి సంబంధించింది. ఇప్పటి ఈ జనరేషన్ కి సంబంధించింది కాదు కదా అది. ఆ తరం అంటే ఎంత? 100 సంవత్సరాలు. అవును, అప్పటికే ఇంకో విషయం వచ్చేస్తుంది కదా మీకు, ఇంకా అనుకుంటే. మీకు ఇంకా ఏం ఇంకా ఇంకా అదొక్కటే కాదు కదా. ఇంకోటి ఏంటంటే మత్తయి సువార్త 16:27-28 వచనాల్లో, నేను ఈ రెండో రాకడా నా రాజ్యంతో వచ్చి చూచే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషుల్లో ఎవరు కూడా మీరు మరణం రుచి చూడరు అని ఉందా లేదా? అవునవును. అంటే 2000 సంవత్సరాల క్రితం మనుషులు ఇంకా ఇప్పుడు బతికి ఉంటారా? వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి, ఇంకా బతికే ఉంటారా? అవకాశం ఉందా? లేదు కదా. అవును. లూకా 21:32 కూడా చెప్పారు ఈ తరము కూడా గతింపదన అని. సో కానీ వీళ్ళు ఏంటారు అంటే, ఇది వీళ్ళకి ఈ పాయింట్లు అనేవి పాస్టర్లు చెప్పరు. చెబితే రెండో రాకడ లేకపోతే ఇంకా ఈ పాస్టర్ల వ్యాపారం ఎట్లా సాగేది? పాస్టర్ వ్యాపారం సాగాలి అంటే వీళ్ళు పాస్టర్లు చెప్తే నమ్మాలి, యేసు రెండో రాకడ లేకుండా ఉన్నట్టు నమ్మాలి, ఆయన నమ్మపోతే నరకంలో పడేస్తారు అన్న ఒక భయాన్ని క్రియేట్ చేసి భయపెట్టి బతికించ భయపెట్టి బతకాలి. వీళ్ళది ఎంత దారుణమైనటువంటి బతుకంట ఈ పాస్టర్లది. అది మీకే, ఇది ఈ ఆడియో వింటున్న జనాలు కానీ క్రైస్తవులు కానీ అది నేను మీకే వదిలేస్తున్నా. మీకు ఓ క్రైస్తవుడ మేల్కొన్న పత్రిక ఈ తెలుగు రాష్ట్రాలు ఏ క్రైస్తవులు అడిగినా కూడా నేను ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా తీసుకున్నా ఉచితంగా, నా శాలరీ అయినా కానీ నేను పెట్టిన పంపిస్తా, నాకు వద్దు నాకు డబ్బు లేకపోయినా పర్లేదు. ఈ పాంప్లెట్ చదివి నిజ నిజాలు సత్యాసత్యాలు తెలుసుకొని మీ పాస్టర్లను అడగడండి, లేకపోతే మీ కుటుంబాలు మీరు సేఫ్ చేసుకుంటే చాలు. ఎవరు కూడా వాళ్ళ ఉచ్చులో పడకుండా, వాళ్ళ మాయలో పడకుండా, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా, మీరు మోసపోయేది కాకుండా, రేపు వచ్చే పిల్లలు కూడా మీరు నాశనం చేయకుండా, వాళ్ళ జీవితాలు నాశనం చేయకుండా అంతే చాలు. నేను అదే కోరుకుంటున్నా. అవును, 2000 సంవత్సరాల క్రితం చెప్పారు కదా ఇలా రెండో రాకడ వస్తుంది 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 అని. మరి అప్పట్లో వాళ్ళకి తెలియలేదా ఈ డేట్ వస్తున్నాడు అని ఫిక్స్ చేయలేదా అని. అదే అదే. అది రాకడ వస్తుంది అని చెప్పారు, అది ఎప్పుడు వస్తుందని చెప్పలేదు ఎందుకు అని. చెప్పలేదంటే అప్పుడే చెప్పాడు నేను వస్తాను ఈ కాలంలోనే వస్తాను. మీకు బైబిల్లో ఎక్కడ కూడా ఎవరి డేట్లు కాలాలు ఇవన్నీ ఏమి ఉండవు. అవును, ఈ కాలాన్ని వస్తున్నారు అని చెప్పినప్పుడు ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోతుంది కదా, మరి ఏ కాలాన్ని వస్తారు అని. ఇప్పుడు మీ మీ చర్చలు ఎప్పుడన్నా వేదాలలో మా మన యేసు గురించి చెప్పబడి ఉంది అని ఇప్పుడు చెప్పారా వేదాల గురించి? వేదాల గురించి అసలు చెప్పింది లేదు.
వాళ్ళ విగ్రహారాధన గురించే మాట్లాడుతున్నారు, ఈ వేదాల గురించి ఎక్కడ మాట్లాడతారు చెప్పండి. ఒకవేళ మాట్లాడినా బతకలేరు, బతకరు కూడాని. వాళ్ళకి అర్హత ఉండాలండి, వేదాల గురించి మాట్లాడాలి అన్నా, ప్రవచనాల గురించి మాట్లాడాలి అని అన్నా, వాళ్ళ మట్టికి కూడా సరిపోరు అన్నమాట, వాళ్ళ కాళ్ళ మట్టికి కూడాని ఈ పాస్టర్స్ సరిపో ఎవరు సరిపోరండి. పాస్టర్ అన్న వాడికి నాలెడ్జ్ ఉంటుందా? బేసిక్ ఏదన్నా నాలెడ్జ్, మంచి మనసు గాని, మంచి తెలివితేటలు గాని, జీవితంలో ఎదుగుదలకు అవసరమైనటువంటి జ్ఞానము గాని, ఇలా 10 మందికి నేర్పించేటప్పుడు, వీళ్ళ హితబోధన చేసేటప్పుడు వీళ్ళకు కూడా ఏదైనా నాలెడ్జ్ ఏమైనా ఉంది అంటే మీరు నమ్ముతారా? నాకైతే వీళ్ళు వేస్ట్ గాలి సమాజంలో, వీళ్ళు వేస్ట్ గాలే కాకుండా ఎంతో మందిని కూడా జీవితాలు నాశనం చేస్తున్నారని నా అభిప్రాయం. ఏంటంటే మీరు ఈ పాంప్లెంట్స్ పంచుతున్నారు, ఇస్తున్నారు కదా, ప్రతి విషయాన్ని కూడా చాలా జనాలకి అర్థమయ్యేటట్టు రాశారు. ఇలాంటి పాంప్లెంట్స్ మాకు ఇస్తే ఇంకా పంచుతాను డెఫినెట్లీ బయట. నిజంగా అండి, మీరు ఆల్రెడీ ఈ దీని గురించి చాలా పోరాడి ఉన్నారు మీరు, ఎందుకంటే మీరు బయట జైలుకి కూడా వెళ్ళింది తెలిసింది మాకు. అలాగా అంటే ఉంటుంది కదా, ఈ చూసాం మేము. నిజంగా అండి, అది మీరు అప్పుడే భయపడి వదిలేయాలి అనుకొని ఉండి ఉంటే, అప్పుడే వదిలేయాలి మీరు. కానీ దీని గురించి పోరాడుతున్నారు చూసారా మీరు, ఈ మాట మార్పిడి వీళ్ళకి బయటకు తీసుకురావాలని చాలా గ్రేట్ అండి. మీరే కాదు, ఇంకా మీ వెనకాల చాలా మంది ఉన్నారు చూసారా, ఈ మాట మార్పిడి గురించి చెప్పేవాళ్ళు, శివశక్తి, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా. నిజంగా చాలా థ్యాంక్స్ అండి, నాకు నేను ఎలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకేనండి, మరి అయితే అంతేనండి, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఒకసారి